हाय फ्रेंड्स अंदर की नमस्कार थंबनेल चूडगाने अर्थम कावच्छु एक्चुअली एंटे मन को बैंक सीज वेहिकल्स एप्पुडु एक्कड़ा एला वेलम निर्वहिस्तारो चाला मंदिकैते तेलियदु सो मनम ई वीडियो द्वारा अयिते तेलुसुकुंदामु चाला वरकैते ई श्रीराम फाइनेंस वाळ्ळु एंटे रीफाइनान्स्ड वेहिकल्स उंटायि कदा वाटिकी वेलम निर्वहिस्तारु ओकवेळ कट्टकपोते गुंजुकोच्चेसि షెడ్లో పడేస్తారు కొంచెం టైం ఇస్తారు వాళ్ళకి ఓనర్ ఒరిజినల్ ఓనర్కి ఏంటంటే 3 మంత్స్ 6 మంత్స్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు కస్టమర్కి నోటీసులు పంపిస్తుంటారు సో నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళు వాటిని యాక్షన్కి తీసుకొస్తారు అట్లనే బ్యాంక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి యాడ్స్ ఉంటే వాళ్ళ యాడ్స్లో పెట్టుకుంటారు లేదు అంటే కొన్ని బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి కదా కొన్ని ఆ వాళ్ళు ఏంటంటే తీసుకొస్తారు లాక్కొచ్చి ఇట్లా ప్రైవేట్ యాడ్స్ ఉంటాయి కదా శ్రీరామ్ యాడ్స్ కానీ ఇంకొన్ని యాడ్స్ ఉంటాయి వాళ్ళ యాడ్స్లో పెడతారు సో ఏంటంటే వీళ్ళకి కూడా బ్యాంక్ వాళ్ళకి కూడా సేమ్ ప్రొసీజర్ సీజ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఫైనాన్స్ డ్యూ అమౌంట్ ఎంత ఉందో వాళ్ళకి కూడా టైం ఇస్తారు ఒకవేళ కడితే వెహికల్ వాళ్ళది వాళ్ళకి ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు లేదంటే వాళ్ళు కూడా ఇక్కడే శ్రీరామ్ వాళ్ళకే ఇచ్చేసి యాక్షన్ జరపమని చెప్తారు సో ఎట్లా ఉంటుంది అంటే బ్యాంక్ వాళ్ళదైతే కనుక ఎక్స్ట్రా కస్టమర్ మీద ఎక్స్ట్రా పార్కింగ్ ఛార్జెస్ కూడా పడుతుంది అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులది సో ఈ బెటర్ శ్రీరామ్ వాళ్ళ బండ్లు ఏంటంటే వాళ్ళకి ఓన్ యార్డ్ కాబట్టి వాళ్ళకి పార్కింగ్ ఛార్జెస్ అయితే ఉండవు సో మనకి తెలంగాణ వైడ్ అయితే రెగ్యులర్గా వీళ్ళ శ్రీరామ్ వాళ్ళ యాక్షన్ జరిగేవి అయితే ఒక 6 ప్లేసెస్ అయితే ఉన్నాయి అవేంటో నేనైతే ఈ వీడియోలో చెప్తాను అట్లనే వాటి లొకేషన్ మ్యాప్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకవేళ ఎవరైనా కన్ఫ్యూజ్ ఉంటే కనుక వెళ్ళండి డిస్క్రిప్షన్లో చూడండి మ్యాప్స్ దాని ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వండి ఏంటంటే వీళ్ళు సీజ్ చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా కార్స్ అనేటివి ఇట్లా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇచ్చేస్తారు మీరే ముందు చెక్ చేసుకోవాలి చెప్పిన కదా మీరు ఎప్పుడైతే మీరు లోపలికి ఎంటర్ అవుతారో మీ చేతిలో ఒక బుక్లెట్ ఉంటుంది ఆ బుక్లెట్లో ఏంటంటే వెహికల్ బిడ్డింగ్ జరిగే వెహికల్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి లాట్ నెంబర్ వెహికల్ నెంబర్ ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీరు ఆ కండిషన్లో ఉందా లేదా అసలు ఆన్ కండిషన్లో ఉందా కొన్ని కొన్ని వెహికల్స్ ఆన్ కండిషన్లో ఉండవు సో అట్లా మీరు అన్నీ ఒకటి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు యాక్షన్కి ప్రొసీడ్ అవ్వాలి ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా తెలియదు వెహికల్ డీటెయిల్స్ ఏంటి ఈరోజు ఎన్ని వెహికల్స్ యాక్షన్లో ఉన్నాయి అనేది వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు సో ఇంజన్ కండిషన్ కూడా మీరే చెక్ చేసుకోవాలి మీతో పాటు ఒక మెకానిక్ని తీసుకెళ్తే బెటర్ అన్నీ చూసుకున్న తర్వాతనే తీసుకోవాలి ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇచ్చేస్తారు ఇక్కడ దీనికి ఇది లేదు అది లేదు అనడానికి అయితే ఆస్కారం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎట్లుందో అట్లనే యాక్షన్ అయితే జరుపుతారు మీకు నచ్చిన దానికి మాత్రమే వేయడానికి వెళ్ళండి ఒకవేళ తీసుకున్న తర్వాత ఇది పని చేయట్లేదు అంటే గ్యారంటీ వారంటీ అయితే ఉండదండి సో ముందే అన్నీ చెక్ చేసుకొని యాక్షన్కి వెళ్తే చాలా బెటరు ఇవో చూస్తున్నారు కదా ఇట్లా ఏంటంటే వెహికల్కి కొన్ని కొన్ని వెహికల్స్ అయితే చాలా డేస్ నుంచి ఉంటాయి టైర్లలో గాలి కూడా ఉండదు టైర్లు భూమిలోకి కూడా వెళ్ళిపోతాయి అట్లా ఏంటంటే కస్టమర్ రెస్పాండ్ అయ్యే వారికి వాళ్ళు చూస్తారు చూస్తారు తర్వాత ఏంటంటే యాక్షన్కి ఇచ్చేస్తారు మనకేంటంటే వీళ్ళకి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి పెద్దంబర్పేటలో ఉన్నది పెద్దంబర్పేటలో ఇక్కడ ప్రతి గురువారం యాక్షన్ సేల్ జరుగుతుంటుంది ఎంట్రీ ఫీ 20,120 రూపాయలు దీంతో పాటు ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒక పాన్ కార్డ్ జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాలి నేను దీని లొకేషన్ మ్యాప్ డీటెయిల్స్ అయితే మనకి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అట్లనే వీడియో చివరిలో పెద్దంబర్పేటకి ఎట్లా వెళ్ళాలో కూడా వీడియో ఉంటుంది ఒకవేళ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి ఆ వీడియోని లేదు అంటే కనుక ఐడియా కోసం అయితే అవగాహన కోసం అయితే చూడండి ఇవో చూసిరు కదా వీటికి హెడ్లైట్స్ కూడా లేవు అట్లా ఏంటంటే చాలా డేస్ నుంచి పార్కింగ్ చేసి ఉంటాయి వెహికల్స్ సో అట్లనే ఉంటాయి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి ఏంటంటే ర్యామ్ మీదకి వస్తాయి రన్నింగ్ కండిషన్లో లేని ఇట్లనే ఇట్లా ఉండిపోతాయి సో మీకు ఎవరికన్నా ఇటువంటి కండిషన్ కావాలంటే ఇటువంటి కండిషన్ చూసుకోండి లేదు రన్నింగ్ కండిషన్ కావాలంటే రన్నింగ్ కండిషన్కి వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి పటాన్చెర్లో ఒక మార్కెట్ యార్డ్ ఉంటుంది అక్కడ ప్రతి శనివారం యాక్షన్ సేల్ జరుగుతూ ఉంటుంది కార్లకు వచ్చేసి ఎంట్రీ ఫీ ఎక్కడైనా కూడా 20,120 రూపాయలే అవి ఏంటంటే రిఫండబుల్ అమౌంట్ వెహికల్ మీరు పర్చేజ్ చేస్తే కట్ చేస్తారు లేదంటే మీరు కట్టిన 20,000 మీకు అదే రోజు రిటర్న్ ఇస్తారు యాక్షన్ జరిగి లొకేషన్ వచ్చేసి ఖమ్మం ఖమ్మంలో కూడా కార్స్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి లొకేషన్ వచ్చేసి గోపాలపురం అక్కడ ప్రతి గురువారం యాక్షన్ సేల్ జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా ఎంట్రీ ఫీ అంతే ఉంటుంది 20,120 రూపాయలు కార్లకు ఎక్కడైనా అంతే బైక్లకు మాత్రమే ఒక వరంగల్లో 5,120 రూపాయలు హైదరాబాద్లో వచ్చేసి వాళ్ళు ఇక్కడ 10,120 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది హైదరాబాద్లో బైక్స్కి నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ కరీంనగర్లో ఎక్కడ లొకేషన్ అంటే హైదరాబాద్ రూట్లో ఉంటుంది
మనకి హైదరాబాద్ రూట్ ఎట్లా అంటే మానెట్ డ్యామ్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత హైదరాబాద్ రూట్లోకి ఎంటర్ కాగానే ఆ చౌరస్తా ఉంటుంది, చౌరస్తా దాటిన తర్వాత ఒక 600 మీటర్స్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ ప్రతి మంగళవారం యాక్షన్ సేల్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ కూడా కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ లొకేషన్ నిజామాబాద్, నిజామాబాద్లో వచ్చేసి ఎవ్రీ వెనస్డే జరుగుతుంటుంది. లొకేషన్ వచ్చేసి ఆర్మూర్ దగ్గర ఆర్గుల్ అనే ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ మహబూబ్ నగర్, మహబూబ్ నగర్లో వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే యాక్షన్ సేల్ జరుగుతూ ఉంటుంది. లొకేషన్ భూత్పూర్, ఇక్కడ కార్స్, ట్రాక్టర్స్, అన్ని రకాల వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. నెక్స్ట్ బైక్స్కి వచ్చేసి హైదరాబాద్లో ఆటో నగర్, వనస్థలిపురం దగ్గర మంత్ ఎండ్స్లో మాత్రమే యాక్షన్ సేల్ జరుగుతుంటుంది. ఇక్కడ ఎంట్రీకి 10,120 రూపాయలు, 10,120 రూపాయలతో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ బైక్స్కి వచ్చేసి సమత బస్ స్టాప్ ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర ఉంటుంది. మందికి పెద్దంబర్పేట వెళ్ళాలనుకుంటారు, ఎలా వెళ్ళాలో తెలియదు. సో ఇక్కడైతే నేను రూట్ మ్యాప్ అయితే చెప్తున్నాను. మనం ఎక్కడ అంటే ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో, విజయవాడ వెళ్తుంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అనేది బ్రిడ్జ్ వస్తుంది. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళే రూట్లో యూటర్న్ వస్తుంది. యూటర్న్ తీసుకొని మళ్ళీ విజయవాడ వెళ్ళే రూట్లో మనం వెళ్ళినట్లయితే ఇట్లా ఫస్ట్ ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఇట్లా ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. చూడండి మీకు ఏంటంటే నేను ఇక్కడ చాలామందికి తెలియదు ఎలా వెళ్ళాలి అనేది. సో అందుకని పెద్దంబర్పేట అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళైతే కనుక వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే దాటిపోయారు అంటే, లొకేషన్ దాటిపోయారు అంటే మళ్ళీ యూటర్న్కి ఎక్కడ చాలా దూరం ఉంటుంది. సో అనవసరంగా ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది, అనవసరంగా టైం వేస్ట్ అండ్ మీ జర్నీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో ఈ సెకండ్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రెస్టారెంట్ వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోగలరు, నేనైతే అందుబాటులో ఉంటాను మీకు ఎప్పుడు రిప్లై ఇవ్వడానికి. చూడండి లెఫ్ట్ సైడ్లో ఈ హోటల్ రెస్టారెంట్ చూడండి, ఈ రెస్టారెంట్ దాటిన తర్వాత ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నాను లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి వీలైతే. ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఫీల్ అవుతాం మేము, తద్వారా మేము చాలా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాము. రెస్టారెంట్ దాటినాక వైన్స్ వస్తుంది, వైన్స్ చూసారు కదా. వైన్స్ దాటిన తర్వాత ఒక హెచ్పీ పెట్రోల్ బంక్ ఉంటుంది, చూడండి జాగ్రత్తగా. హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది శ్రీరామ్ ఆటో మాల్ పెద్దంబర్పేటది. లొకేషన్ మ్యాప్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లొకేషన్ మ్యాప్, అన్ని ఆర్సీబీ లొకేషన్ మ్యాప్స్ అయితే ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూడండి హెచ్పీ పెట్రోల్ బంక్నే ఉంటాయి, పక్కనే ఉంటుంది. ఫ్రెండ్స్ వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఎల్లప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. చూడండి హెచ్పీ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఇదే శ్రీరామ్ మనకు ఆటో మాల్ పెద్దంబర్పేట్, ఇక్కడ ప్రతి గురువారం యాక్సెస్ సేల్ జరుగుతుంటాయి.